నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మా ప్రజెంట్ ఇక్కడైతే గత ప్రభుత్వంలో హయాంలో జరిగిన ఏదైతే పివి నరసింహారావు యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో జరిగిన అవకతవకల గురించి, గత ప్రభుత్వం ఏదైతే వీళ్ళు నియామకాల టైంలో కొంత కరప్షన్ జరిగిందంటూ కూడా, అలాగే ప్రధానంగా అవినీతిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి అలాగే ఏసీబీ అలాగే డీజీకి సంబంధించి అలా విజిలెన్స్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడానికి ఏదైతే మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే ఓయూ జేఏసీ చైర్పర్సన్ మానవతరాయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అయితే ఆయన ఇక్కడ ఏసీబీ ఆఫీస్లో కూడా డీజీపీకి వాళ్ళు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగిన నియామకాలకు సంబంధించి, పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి నియామకాల్లో ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి కొంత గోప్యం అయితే జరిగింది. ఇక్కడైతే నియామకాలకు సంబంధించి కొత్త ఏదైతే అవినీతి జరిగిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి చూద్దాం. అంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం మానవతరాయ్తో. అసలు ఏమన్నారు లోపల, ఎలాంటి పరిస్థితి ఉంది, మరి లోపల డీజీపీ ఎలా స్పందించారు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కొంతమంది ఏదైతే గత ప్రభుత్వ మినిస్టర్కి సంబంధించి అల్లుళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారని కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి, మరి దీని గురించి అయితే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది రెస్పాన్స్ ఎట్లుంది ఇప్పుడు? ఏసీబీ అడిషనల్ డీజీ గారికి, రితిరాజ్ గారికి, ఐపీఎస్ గారికి వెటర్నరీ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో నియామక ప్రక్రియలో, ఎలక్షన్ల ముందు జరిగిన నియామక ప్రక్రియలో అవినీతి పైన, అక్రమాల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 105 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీలో అర్హతలు లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు కట్టబెట్టారు. అర్హతలు లేని వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టారు. నెట్లు లేనటువంటి ఎర్రగుడి భవి అనేటువంటి ఆమె ఇప్పుడు కూడా ప్రొఫెషనల్ పీరియడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కొనసాగుతుంది. ఈమెకు నెట్లు లేదు, ఎట్లా ఉద్యోగం ఇచ్చారనంటే ఆమె మీద చర్యలు లేవు. అదేవిధంగా ఆధారాలు కూడా ఇచ్చిన మేము, ఆమె నెట్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి కూడా వెటర్నరీ యూనివర్సిటీ అధికారులకు ఇచ్చిన అట్లా ఆమె పైన వారిపైన చర్యలు తీసుకో, క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. యూనివర్సిటీ అధికారులు వాళ్ళని ఉద్యోగంలోంచి పీకేయలేదు. అదేవిధంగా బాలాజీ నాయక్, ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తి కూడా నకిలీ నెట్ సర్టిఫికేట్ పెడితే మేము అన్నీ కూడా ఆధారాలు ఇచ్చి కొన్న ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి, నకిలీ అని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు చెప్తే భయపడి వాళ్ళు వెంటనే బాలాజీ నాయకును సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ సంవత్సరం నుంచి సస్పెండే చేశారు, కానీ ఉద్యోగంలోంచి తీసివేలే. ఉద్యోగంలో తీసివేసి ఎవరైతే ఈ భవ్యని బాలాజీ నాయకుని ఉద్యోగంలో తీసివేసి తర్వాత ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో, అంటే మెరిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే న్యాయం చేసినట్టు. అట్లా కాకుండా బాలాజీ నాయకును ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసి అట్లే ఉంచి సగం జీతం ఇస్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది గత ప్రభుత్వంలో జరిగిన తప్పు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ నియామక ప్రక్రియ మేము చేసిన పోరాటాల మూలంగా ఆగిపోయింది గతంలో. ఆగిపోతే ఇప్పుడు ఇన్ఛార్జ్ వీసీ కొనసాగుతుండడు ఘోష్ ఐఏఎస్ గారు, ఆయనకి విషయాలు తెలియదు. ఇప్పుడు ఈ యూనివర్సిటీ యంత్రాంగం, రిజిస్ట్రారు, డీను వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళంతా ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఈ నియామక ప్రక్రియ చేయండి అని చెప్పి ఒత్తిడి చేయడంతో దొడ్డిదారులు ఇలా బోర్డు మీటింగ్ పెట్టి అవి పూర్తి స్థాయిలో భర్తీ చేసే ప్రక్రియ జరుగుతుంది. అట్లా చేయటం వల్ల ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుంది. ఈ 105 ఉద్యోగాలు కాబట్టి కోట్లాది రూపాయల చేతులు మారినాయి కాబట్టి ఈ అంశం పైన వెంటనే విచారణ జరిపి అసలైనటువంటి దొంగల్ని పట్టుకోవాలని చెప్పేసి ఏసీబీ గారికి, ఏసీబీ అడిషనల్ డీజీ రితిరాజ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇన్వాల్వ్ అయ్యారని కూడా మీరు చెప్తున్నారు, అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కొంతమంది రాజకీయంగా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో వీసీ రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన పాత్ర ఇందులో ఉన్నది. ఆయనకు మేము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో బలమైనటువంటి వీసీగా ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయన వియ్యంకుడు స్వయాన నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి, ప్రభుత్వంలో బలమైనటువంటి నాయకుడు, అప్పుడు ఆయన మంత్రి కాబట్టి ఆయన రవీందర్ రెడ్డి చేసిన తప్పుల్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాపాడటం వల్లే ఈ నియామక ప్రక్రియ ఆ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపరిపాలన వచ్చింది, కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి గారికి విషయాలు తెలియదు. కాబట్టి మళ్ళొకసారి వీళ్ళు దొడ్డిదారులో భర్తీ చేయకుండా, ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే తప్పకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తాను, నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము, ఈ నోటిఫికేషన్ రద్దు చేయండి. రద్దు చేసి కొత్త వీసీ, పర్మనెంట్ వీసీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇవ్వండి, పారదర్శకంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇన్ని నెలల తర్వాత బయటకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే మేము రద్దు చేస్తారని వెయిట్ చేస్తున్నాం. రద్దు చేస్తారంటే యూనివర్సిటీ యంత్రాంగం చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వం కూడా వేరే కార్యక్రమాల్లో ప్రాధాన్యతలు ఉండటం వల్ల ఈ అంశంలో వాళ్ళ దగ్గర దృష్టికి పోలేదు. కాబట్టి అధికారులు, యూనివర్సిటీ అధికారులు ఈరోజు దొడ్డిదారులు, బోర్డు ఫుల్ స్థాయి బోర్డు ఉండాలి. బోర్డు సభ్యులు లేకపోయినా ఉన్న 4-5 బోర్డు మెంబర్లు కలిసి వీసీ ఐఏఎస్ని తప్పుదారి పట్టించి ఈ నియామక ప్రక్రియకు మళ్ళా అవకాశం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి
దీన్ని నిలవరించాలని ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు కార్యాలయానికి కూడా వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. మీ ప్రధాన డిమాండ్ ఇది వీసీని రద్దు చేయాలన్నా లేకపోతే? మా ప్రధాన డిమాండు ఎవరైతే తప్పులు చేశారో అధికారులు ఉంటే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళని ఉద్యోగాల నుంచి ఊడబీకాలి. మరొకసారి ఇంకెవరైనా ఇట్లాంటి తప్పులు చేయాలంటే భయపడాలి. అదేవిధంగా తప్పుడు ఫేక్ సర్టిఫికెట్ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు ఎవరైతే పొందారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఉద్యోగాల నుంచి వెంటనే ఊడబీకాలి. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు నచ్చిన వాళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా పట్టించుకోలేదు. హారిజాంటల్ రిజర్వేషన్ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే రాష్ట్ర ప్రభుత్వమే జీవో నెంబర్ 3 తీసేసి సవరించేసి జీవో నెంబర్ తీసుకొచ్చేసి 38,000 ఉద్యోగాలు ఏ సమస్య రాకుండా 38,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే మరి యూనివర్సిటీకి సోయి లేదా? ఎందుకు హారిజాంటల్ సుప్రీంకోర్టు చెప్పినట్టు హారిజాంటల్ రిజర్వేషన్ ఈ నోటిఫికేషన్ అమలు చేయరా? కాబట్టి కావాలని తప్పులు చేశారు కాబట్టి దొడ్డిదారులు వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూనుకుంటున్నారు. మాకు సమాచారం వచ్చింది. దాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని డీసీ ఏసీబీ డీజీ గారి దగ్గర రావడం జరిగింది. ఒకటే, మళ్ళీ దీన్ని రద్దు చేయాలి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, పూర్తి స్థాయి వీసీ పర్మనెంట్ వీసీ వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా భర్తీ చేయాలని ఉద్యోగం చేసి డిమాండ్ చేయ కోరుతాను. థ్యాంక్ యూ.